ధర్మవరం పట్టణంలో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాల నందు త్రాగునీటి సదుపాయం కల్పించాలని అఖిల భారత విద్యార్థి సమేక ఆధ్వర్యంలో భిక్షాటన చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు పోతులయ్య మాట్లాడుతూ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేయడంలో అధికారులంతా కూడా విఫలమయ్యారని మండిపడ్డారు. ధర్మవరంలో పట్టణంలో ఉన్నటువంటి స్థానిక ప్రభుత్వ జూనియర్ బాలుర కళాశాల నందు మరి తాగునీటి సదుపాయం కల్పించాలని చెప్పేసి ఈరోజు అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఈరోజు భిక్షాటం చేయడం జరుగుతుంది. ఎందుకంటే మరి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మరి పేద విద్యార్థులు, ప్రతి ఒక్కరు కూడా పేద విద్యార్థులే. అయితే ప్రభుత్వ జూనియర్ కళాశాలలో తాగునీటి సదుపాయం లేకపోవడం వల్ల మరి ఇంటర్మీడియట్ విద్యార్థులంతా కూడా చాలా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి వెంటనే సమస్య పరిష్కరించాలని చెప్పేసి కూడా పలుసార్లు కూడా మరి స్థానికమైన అధికారులు ఆర్డీఓ గారికి ప్రతి ఒక్కరికి కూడా మరి మేము మెమరం ద్వారా విజ్ఞప్తి పత్రాల ద్వారా మేము తెలియజేశాం. కానీ ఇప్పటికి కూడా చలనం లేని పరిస్థితి. అంటే ఈరోజు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉన్నటువంటి విద్యార్థులకి మరి ఎటువంటి సదుపాయాలు కల్పించకపోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలంలో ఉంది. కాబట్టి ఇప్పటికైనా తెలుసుకొని మరి అధికారులందరూ కూడా మరి ఈ యొక్క సమస్య పరిష్కరించాలని చెప్పేసి అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ గా కోరుతున్నాం. మరి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం మీద కుట్రలతో మరి ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం మరి ఇలాంటి సమస్యలు పరిష్కారం చేయకపోవడం చాలా దుర్మార్గమైన పరిస్థితి. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మరి దిగొచ్చి మరి యొక్క ప్రభుత్వ జూనియర్ కళాశాల సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పరిష్కరించి మరి విద్యార్థుల విద్యకు తోడ్పడాలని చెప్పేసి ఈరోజు అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ గా మరి తెలియజేస్తున్నాం.